ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో షాపులను హిందూ వర్గానికి చెందిన వ్యక్తులకు ఇవ్వకుండా అన్యమతస్థులకు కేటాయించడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా శ్రీశైలం దేవస్థానం ఎదుట ఆందోళనకు పిలుపునిచ్చారు. శ్రీశైలం వద్ద షాపులు నిర్వహించాలంటే ముందుగా హిందూ ధర్మాన్ని పాటించాలని డిమాండ్ చేశారు. నమస్కారం అండి. ఒక వార్త నా వరకు వచ్చింది. శ్రీశైలం ఒక పుణ్యక్షేత్రం. అదే పుణ్యక్షేత్రంలో గుడి ముందు దాదాపు ఒక 200 నుంచి 250 షాపులు అక్కడ పెడతారు. అంటే ఎవరైనా తీర్థస్థానంకి పోతే, గుడికి పోతే, ఏదైనా కొనడానికి కానీ, ఏదైనా ఫోటోస్ కొనడానికి కానీ, పూలు కొనడానికి కానీ, కొబ్బరికాయ కొట్టడానికి కానీ అక్కడ మొత్తం షాపులు ఉంటాయి. కానీ అక్కడ లోకల్ కొంతమంది అధికారులు, ఎండోమెంట్ అధికారులు ఒక వర్గంకి చెందిన వాళ్ళకి ఆ షాప్ ఇస్తున్నారని ఒక వార్తలు వచ్చినాయి. రేపు 11 o'clock వరకు ప్రతి ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ శ్రీశైలం గుడికి చేరుతున్నారు, ఒక ధర్నా కార్యక్రమం పెట్టినారు. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్కువ సంఖ్యలో శ్రీశైలం చుట్టుపక్క ఊర్లో కానీ, మన ఢిండి కానీ, అచ్చంపేట కానీ, చుట్టుపక్క ఊర్లో అందరూ ఆ ధర్నా కార్యక్రమంకి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ని సఫలతం చేయాలని నేను రాజాసింగ్ అందరికీ కోరుతున్నాను. ఎందుకంటే ఇవాళ మనం ఆ గుడికి కాపాడకపోతే ఇవాళ దాదాపు 200 షాపులు ఆ ఆవు మాంసం తినే వాళ్ళకి ఇస్తున్నారంట. ఇది ఇస్తే ఎట్లా ఉంటుంది మీరే ఆలోచన చేయండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో రేపు ఆ ధర్నా కార్యక్రమంకి వెళ్ళాలి? ఆ ఇండోమెంట్ ఫాల్తు ఆఫీసర్లకి మన హిందూ సత్తా అయింది చూపెట్టాలని నేను రాజాసింగ్ అందరికీ.